పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను ఎమ్మెల్యే కవిత ఉపసంహరించుకున్నారు. ఇక ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలి అని, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయవద్దు అంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. కాసేపట్లో కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను ఎమ్మెల్యే కవిత ఉపసంహరించుకున్నారు. ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయవద్దు అంటూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. కాసేపట్లో కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అని అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, కాసేపట్లో కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, కవిత దాఖలు చేసినటువంటి రెండు పిటిషన్లో ఒక పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఆ పిటిషన్ కూడా గత ఏడాది మార్చి 15వ తేదీన సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్. ఈడీ ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితను సమన్లు జారీ చేసి తనను పదే పదే ఈడీ కార్యాలయానికి పిలుస్తుంది, కానీ మహిళలను తన ఇంటి వద్దనే విచారించేందుకు వెసులుబాటు చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఈడీ ఆ వెసులుబాటును ఇవ్వటం లేదు. అంతేకాకుండా తనను పదే పదే కార్యాలయానికి పిలుస్తున్నారు. తన వెసులుబాటు కల్పించే తన ఇంటి వద్దనే విచారణ జరిపించాలి. అదేవిధంగా అవసరమైతే వర్చువల్గా కూడా ఈ విచారణ జరిపేందుకు ఆదేశాలను జారీ చేయాలి. మొత్తంగా మహిళలను విచారించే సమయంలో ఈడీ కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. ఆ మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు విడుదల చేయాలి అంటూ ఆ పిటిషన్లో గతంలో పేర్కొన్నారు. అంతవరకు కూడా తన ఈడీకి ఆదేశాలు అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇప్పటికే మొన్న 15వ తేదీన గత శుక్రవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి ఆ పిటిషన్ తాము ఉపసంహరించుకుంటున్నామంటూ ఈ రోజు కవిత తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ధర్మాసనం తెలియజేశారు. జస్టిస్ బేలాన్ త్రివేది నేతృత్వంలో ధర్మాసనం ఈ యొక్క పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి అనుమతించి అధ్యయనంగా ఈడీ తరఫున వాదించినటువంటి న్యాయవాది ఏఎస్ రాజు కూడా వాళ్ళు ఉపసంహరించుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు, ఈ లిబర్టీ దాన్ని ఉపసంహరించుకోవచ్చన్నారు. కానీ కవిత మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గతంలో ఈ కేసులోనే తనకున్న అరెస్ట్ చేయడం ఏదైతే ఈ కేసులో మొదట్లో ఇచ్చినటువంటి కేసులో స్పష్టంగా వచ్చేంత వరకు కూడా కవితకు సమ్మలు జారీ చేయడం, కవితను అరెస్ట్ చేయబట్టు అమెరికా ఇది ఆ అమెరికా వ్యతిరేకంగా తను అరెస్ట్ చేశారంటూ మరో పిటిషన్ తన భర్త అనిల్ ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు 10:00 రాబోతుంది. ఎందుకంటే ఈ యొక్క కవిత తరఫున వాదించాల్సినటువంటి సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ వేరే చోట్ల బిజీగా ఉన్నారు. కాబట్టి మరొకటి తర్వాత దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ను వాయిదా వేయాలి విచారణ అంటూ కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కోరడం జరిగింది. అందుకే కపిల్ సిబాల్ విజ్ఞప్తి మేరకు కపిల్ సిబాల్ జూనియర్ విజ్ఞప్తి మేరకు ఈ యొక్క పిటిషన్ ను వాయిదా వేయడం జరిగింది. సో 11:00 తర్వాత రెండో పిటిషన్ మీద కవిత తన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి రెండో పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. అండ్ ఎక్కడికక్కడ అంటే మొత్తం కూడా ఎట్లా అయినా నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కవిత. సో ఇప్పుడు సడన్ గా ఉపసంహరించుకోవడానికి సో ఏంటి రీజన్ ఏం చెప్తున్నారు? ఆమె కవిత మొదటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ మొదటి పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటి అంటే తనను అరెస్ట్ చేయవద్దు, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలి, మార్గదర్శకాలు మహిళలను విచారించేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ పాటించాలి, ఆ గైడ్ లైన్స్ ను
సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ను ఇవ్వాలి అంటే ఏదైతే దాఖలు చేసిందో అది ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఆ పిటిషన్ ఇంటెక్ చేసే అవుతుంది, నిరంతరం అవుతుంది. కాబట్టి ఆ పిటిషన్ కూడా విచారణ జరిపి కూడా అనవసరం, ఎందుకంటే విచారణ అంటే అరెస్ట్ అయిపోయింది కాబట్టి, అంటే అరెస్ట్ అయిపోయింది కాబట్టి ఇక దానిపైన విచారణ అనవసరం అంటూ కవిత తరపు పిటిషన్ కవిత తరపున వాదించినటువంటి సీనియర్ కౌన్సిలే కోరడం జరిగింది. సో కవిత విజ్ఞప్తి మేరకే ఆ పిటిషన్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.